हेलो एवरीवन, आई एम गांधीपलम श्रीनिवास, स्पोकन इंग्लिश चैनल। इन द मुंदु क्लास लो मनम फ्यूचर सिंपल वरकु चूसाम। इन नेक्स्ट क्लास वी आर गोइंग टू लर्न प्रेजेंट कंटीन्यूअस टेंस, वेरी इंपॉर्टेंट एंड वेरी इजी। टेंस नेम इज प्रेजेंट कंटीन्यूअस टेंस। इफ यू अंडरस्टैंड द नेम ऑफ द टेंस, यू कैन बी एबल टू अंडरस्टैंड द डेफिनेशन ऑफ दिस वन वेल। जनरली व्हाट इज मीन बाय प्रेजेंट, ప్రజెంట్ అంటే ప్రస్తుతం, ప్రజెంట్ అంటే ఏంటి ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న, టెన్స్ అంటే కాలం, ఏ కాలంలో పని జరుగుతూ ఉండాలంటే ప్రస్తుత కాలంలో ఒక పని జరుగుతూ ఉండాలి, ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద డెఫినేషన్, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెల్. ద డెఫినేషన్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ ద టెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంట్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్. ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్. టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్ వీ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ వీ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ వీ డోంట్ టాక్ అబౌట్ ద బిగినింగ్, అండ్ వీ ఆల్సో డోంట్ టాక్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్. జస్ట్ వీ టాక్ అబౌట్ దట్ రైట్ నౌ ఎట్ ప్రజెంట్ ద యాక్షన్ ఇస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్. వెన్ వీఆర్ ఏబుల్ టు సీ ద యాక్షన్, when we are able to evidence the action, when we are able to experience and feel the action is taking place. ante mana maatladutunna time ku chustunna time ku time ki experience avutunna time ki oka pani jarugutu untadi. jarugutunna prati pani cheppadaniki ketens vadali, present continuous tense gurinchi maatladali. oka pani nenu ippudu chestunna, raastunna, tintunna, chavutunna, aadutunna, prastham jarugutunna prati pani cheppadaniki ketens vadali, present continuous tense. the frame of this one, let me write the frame. the frame of this one, subject plus am, are, is, or are, plus V4. Verb must be in V4. coming, going, writing, playing, watching, singing, dancing, atla V4 rayal. plus O, W. ikkada O, W ante other words. right, what are the subject? subjects are nothing but doer of the action. ante pani evaraithe chestaro, pani chese prati vyaktini manam em anali? subjects anali. em anali? subjects. so there are seven subjective pronouns are nothing but I. next one we. third one you. next they. next he. next she. and last one it. okay, then we need to write am or is or are. after I, am will be used. after we, you, they, we use are. after third person singular we should use is. so I have written a verb here which is watching. ఇది ఏంటి చెప్పండి, వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్పండి, ఇది ఏంటి? బోర్డ్. బోర్డా? బోర్డే. ఇమాజిన్, ఇది బోర్డే. ఇమాజిన్ ఇది టీవీ అనుకోండి, ఏంటి ఇది? మీరందరు టీవీ చూస్తూ ఉండాలి. స్టార్ట్ వాచింగ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ ఆన్సర్ చెప్పాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. నౌ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్? నో. ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద ఎండింగ్? మీరు ప్రారంభం గురించి, ముగింపు గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? నో. కనిపిస్తలేదు సార్, టీవీ ఆన్ లో ఉంది, మేము టీవీ ముందు కూర్చున్నా, నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను అంటే ఏమనాలి? ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం, టీవీ నౌ. నీవి ఇప్పుడు టీవీ చూస్తున్నావు, యూఆర్ వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, వాచింగ్ టీవీ నౌ. అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు, హీఈస్ వాచింగ్ టీవీ నౌ. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది, షీఈస్ వాచింగ్ టీవీ నౌ. ఇట్లా జరుగుతున్నటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. ఇఫ్ ఐ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెల్. Right, stand up. Right. Now I am going to give the live example to make you understand. So start action madam, meer vanta chestunnattu natinchandi. Nenu mimmalni adugutunna, what is she doing? She is cooking. She is cooking. A tense, present continuous tense. Mana madam adugutam, what are you doing ma'am? I am preparing food. A tense, present continuous tense. What are you doing Shilpa? I am washing clothes. Chepu. I am washing clothes. A tense, ప్రజెంట్ కంటిన్యూస్. మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈస్ షీ డూయింగ్? షీఈస్ వాషింగ్ క్లోత్స్. ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్. శిల్ప నువ్వు పనిచేసి అలసిపోయినావుగా, కూర్చో, ఇక్కడ ఇచ్చేసి కూర్చో. ఇక మేడం వంట అయిపోయిందా, వడ్డించండి. వడ్డిస్తున్నాడు, యాక్షన్ చేయండి. రైట్. వాట్ ఈస్ షీ డూయింగ్? సర్వింగ్. షీఈస్ సర్వింగ్ ఫుడ్. ఓకే, సరిపోయిందా శిల్ప? తిను. What is she doing? She is cooking. She is eating. She is eating food. A tense. ఇట్లా జరుగుతున్న ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒక పని చేస్తున్నా, రాస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, చదువుతున్నా, ఆడుతున్నా, మనం పుట్టినప్పటి నుంచి
చనిపోయేంత వరకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పనులు జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. టు టాక్ అబౌట్ ఆల్ ప్రజెంట్ రన్నింగ్ యాక్షన్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ వర్క్స్, వి యూస్ ప్రజెంట్ కంటిన్యూస్. ఫ్రేమ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఇస్ ఆర్. ఐదు తర్వాత ఏం వాడాలి? ఆమ్. వీళ్ళిద్దరు క్లాప్స్ పెట్టండి. వి తర్వాత ఏం వాడాలి? ఆర్. యూ తర్వాత యు ఆర్. నెక్స్ట్ దే ఆర్. He is, she is. నేను తింటున్నా అంటే ఏమనాలి? ఐ ఆమ్ ఈటింగ్. నేను చదువుతున్నా, నేను రాస్తున్నా, నేను నడుస్తున్నా, వస్తున్నా, వెళ్తున్నా. మేము వెళ్తున్నామంటే విఆర్ గోయింగ్. నువ్వు వెళ్తున్నావు, యూఆర్ గోయింగ్. వారు వెళ్తున్నారు, అతడు వెళ్తున్నాడు, ఆమె వెళ్తున్నది. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానంటే ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ కదా, కానీ చూడకపోతే నేను చూస్తలేను అని చెప్పాలి కదా. దిస్ ఇస్ నెగిటివ్. అదేంటి నెగిటివ్? నేను ఇప్పుడు వెళ్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్, వెళ్ళట్లేదు అని చెప్పాలి కదా. సో టు మేక్ నెగిటివ్ వీ నీడ్ టు రైట్ నాట్. వీ నీడ్ టు రైట్ నాట్ అనే పదం రాయాలి. అండ్ ద వర్డ్ నాట్ షుడ్ బి రిటన్ ఆఫ్టర్ హెల్పింగ్ అప్. ఆఫ్టర్ ఈ ఐఎమ్ ఈజ్ ఆర్ తర్వాత నాట్ రాసేస్తే ఇట్ విల్ బికమ్ నెగిటివ్. సో ఇక్కడ ఏం చెప్పాలి? నాట్ రాసి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నేను టీవీ చూడట్లేదు. టీవీ నౌ. నెక్స్ట్ నెక్స్ట్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్ నెక్స్ట్ షీ ఈస్ నాట్ వాచింగ్ టీవీ. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. చూడట్లేదు, వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. దే ఆర్ వాచింగ్. వాళ్ళు ఇప్పుడు టీవీ చూడట్లేదు, టీవీ నౌ. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది, షీఈస్ వాచింగ్ టీవీ. ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదు, షీఈస్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఒక పని చేస్తున్నంటే ఐఎమ్ వాచింగ్ టీవీ, చూడట్లేదు అంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. ఈ రెండు ఏంటి అంటే ఆన్సర్లు. ఏంటి ఇవి? ఆన్సర్. ఇవి నేను తింటున్నా అంటే ఏమనాలి? ఐఆమ్ ఈటింగ్. నేను తినట్లేదు. ఈ రెండు ఆన్సర్స్. అయితే ఆన్సర్ ఎప్పుడు చెప్తాం? వెన్ వీ హ్యావ్ టు ఆన్సర్. ఇఫ్ వెన్ సమ్వన్ ఆస్క్స్ క్వశ్చన్ దెన్ వీ నీడ్ టు ఆన్సర్. ఎస్ ఆర్ నో? మనం వేరే వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఐఎమ్ ఐ రైట్? ఒకవేళ క్వశ్చన్ వేరే వాళ్ళు అడగలేదనుకో, ఇక ఎదురు చూడాలి ఎవరైనా క్వశ్చన్ అడిగిన ఉంటే బాగుండు అని. సో దట్ వాట్ వీ హ్యావ్ టు నో హియర్ ఈజ్ వీ షుడ్ నో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలో తెలియాలి. నవ్వు క్వశ్చన్స్ రాయాలి అంటే ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. హౌ మెనీ? టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఎస్ఆర్ నో, సెకండ్ వన్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఏంటంటే ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. సో ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ కాల్డ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే ఏ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమనాలి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనాలి. దీంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఎవరు? ఆమ్, ఆర్, ఈజ్. నేనేం చెప్పాను, ఏదైనా సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే దాన్ని ఏమనాలి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనాలి. ఇవి బిగినింగ్ లో రాసేసినాం అనుకో, అవి ఏమైపోతుంది? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే ఏమవుతుంది చెప్పండి? యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ? నెక్స్ట్ ఆర్ వి వాచింగ్ టీవీ నౌ? నెక్స్ట్ ఆర్ యు వాచింగ్ టీవీ నౌ? నెక్స్ట్ ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? ఈజ్ హీ వాచింగ్ టీవీ నౌ? ఈజ్ షీ వాచింగ్ టీవీ నౌ? చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా అంటే ఏమనాలి అంటే యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ? ఏమనాలి? క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. ఒకవేళ మనం చూస్తున్నామా అంటే ఏం చెప్పాలి? Are we watching TV now? Are we watching TV now? అంటే ఇప్పుడు మనము టీవీ చూస్తున్నామా అని అర్థం. ఒకవేళ నీవు టీవీ చూస్తున్నావా అంటే ఏమనాలి? ఆర్ యు, ఇది సేమ్, ఆర్ యు వాచింగ్ టీవీ నౌ? ఓకే. వాళ్ళు ఇప్పుడు టీవీ చూస్తున్నారా అంటే ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడా? ఈజ్ హీ వాచింగ్ టీవీ నౌ? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? ఈజ్ షీ వాచింగ్ టీవీ నౌ? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానంటే ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. చూడట్లేదు అంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నేను టీవీ చూస్తున్నానా? సెల్ఫ్ క్వశ్చన్. ఐఎమ్ ఐ వాచింగ్ టీవీ నౌ? మనం టీవీ చూస్తున్నామా? ఆర్ వి వాచింగ్ టీవీ నౌ? నీవి ఇప్పుడు టీవీ చూస్తున్నావా? ఆర్ యు వాచింగ్ టీవీ నౌ? వాళ్ళు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? ఈజ్ హీ అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడా? ఈజ్ హీ వాచింగ్ టీవీ నౌ? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? ఈజ్ షీ వాచింగ్ టీవీ నౌ? ఓకే, ఇది క్వశ్చన్స్. ఏంటి ఇవి? క్వశ్చన్స్. యా, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ ఎలా చెప్పాలో చూద్దాం. స్టాండ్ అప్ మ్యామ్, కమ్ హియర్. నేను అడుగుతాను, మీరు నాకు ఎస్ ఆన్సర్ చెప్పండి. ఓకే, యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ? Yes, you are watching TV now. నేను క్వశ్చన్ అడుగుతున్నా, మేడం ఎస్ ఆన్సర్ చెప్తారు. ఇగో ఆన్సర్ ఎలా చెప్పాలో తెలుసు కదా. సో నేను సెల్ఫ్ క్వశ్చన్ అడుగుతున్నా, ఐ బికమ్స్ యూ. మళ్ళీ అడుగుతున్నాను, బీ రెడీ. యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ? Yes, you are watching TV now. Lovely. Are we watching TV now? Yes, we are watching TV. Are you watching TV now? Yes, I am watching TV. Are they watching TV now? Yes, they are watching TV. Is he watching TV now? Yes, he is watching TV. Is she watching TV now? Yes, she is watching TV. She is watching TV now. ఇప్పుడు నో ఆన్సర్ చెప్పండి మేడం, క్వశ్చన్ అడుగుతా. Am I watching TV now? No, you are not watching TV. Are we watching TV now? No, we are not watching. Are you watching TV now? No, I am not watching TV. Are they watching TV now? No, they are not watching. Is he watching TV now? No, he is not watching. Is she watching TV now? No, she is
She is not watching TV now. Question adinappudu yes and no answers. Okay. So next video lo manam em nerchukuntunnam ante past continuous.